అందరికీ నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం. వాంటెడ్ పండుగాడు చిత్రం గురించి మాట్లాడడానికి ముందు దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారి గురించి రెండు ముక్కలు మాట్లాడాలి సబాబు. సాధారణంగా జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి పోయేదాకా పెద్ద ఏం చెయ్యం, టైంపాస్ చేస్తుంటాం అంతే. ఏం చేసినా హిమాలయాల్లో కూర్చున్నవాడు, తపస్సు చేసుకున్నవాడైనా, అంబానీ అయినా సరే, ఏదో టైంపాస్ చేసి సరే ఫైనల్గా పోతాడు. టైంపాస్లో చేయాల్సిన ప్రధానంగా ఏంటంటే ఎక్కువ ఆనందంగా ఉంటూ తక్కువ కష్టపడటం, ఇది మన లైఫ్ గోల్. ఎక్కువ ఆనందంగా ఉండడం అనేది మన లైఫ్ గోల్. ఎప్పుడూ ఆనందంగా ఉండడం అనేది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఆయన ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని పంచే గొప్ప దర్శకుడు, దర్శకేంద్రుడు, మనిషి రాఘవేంద్ర గారు. సార్, మీ అంత ఆనందాన్ని నాకు తెలిసి సినీ పరిశ్రమలో ఇంకెవ్వరూ పంచలేదు. వీఆర్ ఆల్ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ యూ ఇన్ దట్. థ్యాంక్ యూ సార్. ఇకపోతే శ్రీధర్ సీపాన, నాకు జుమ్మందినాథన్ డైరెక్టర్ గారి సినిమా నుంచే పరిచయం. అప్పుడు గోపిమోహన్ నాకు పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో మంచి సినిమాలకి డైలాగులు రాసి, సునీల్ అన్నయ్య సినిమాకి సునీల్ అన్నయ్య బాగా ఎంకరేజ్ చేశాడు శ్రీధర్ సీపాన రైటర్గా. మంచి సినిమాలు రాసి ఇవాళ దర్శకుడిగా డైరెక్టర్ గారి ద్వారా పరిచయం అవటం ఫస్ట్ ఫిలింగా, ఇది వెరీ ఆస్పీషియస్ ఫర్ హిమ్. డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుంది. ఇదిగాక వందలాది సినిమాలకు రచయితగా పనిచేసిన జనార్దన్ మహర్షి గారు ఆయన కథందించడం, దాంట్లో శ్రీధర్ సీపాన లాంటి కామెడీ ప్రధానంగా ఉన్న రైటర్ దర్శకుడు అవటం, రెండు కూడా చాలా మంచి విషయాలు. అండ్ సునీల్ అన్నయ్య మళ్ళీ హీరోగా చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ తెర మీద చూసినట్టుగా శ్రీనివాసరెడ్డి గారు, సుధీరు, సప్తగిరి, పృథ్వీ గారు, వీళ్ళందరూ కూడా, వెన్నెల కిషోర్ గారు, ఆల్ ఆఫ్ దెమ్, వీళ్ళందరితో పాటు ఎన్నో పళ్ళను మనకు అందించిన రాఘవేంద్ర గారు ఇంకో మూడు పళ్ళుని ఈ సినిమా ద్వారా మన ముందు తీసుకురాబోతున్న అనసూయ గారు, దీపిక అండ్ విష్ణుప్రియ, వీటిని కూడా మీరు ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టాక్ బిఫోర్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బీవీఎస్ రవి గారు.